బేతాళ కథలు 15వ కథ వేదశర్మ కథ. విక్రమార్కుడు తిరిగి బేతాళుని బంధించినాడు. భుజముపై వేసుకొని వస్తుండగా బేతాళుడు ఇంకొక కథ ప్రారంభించినాడు. విక్రమార్క మహీపాల, పూర్వం విందారణ్య ప్రాంతములలో ఒక గ్రామంలో వేదశర్మ అను బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు చుట్టుపక్కల గల గ్రామాలలోని వారికి తిథివార నక్షత్ర ఫలితాలను చెప్పుచు వారిచ్చు పప్పు బియ్యములతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. వేదశర్మ భార్య సుశీల. వారికి చాలా కాలానికి ఒక పుత్రుడు పుట్టాడు. ఆ బాలుని వారు చాలా గారవంగా పెంచుకునేవారు. క్రమంగా ఆ బాలుడు తప్పటడుగులు వేసే ప్రాయానికి వచ్చాడు. అనగా 2వ ఏడు వచ్చింది బాలునికి. వేదశర్మ ప్రతిరోజు ఆయవారానికి పక్క గ్రామాలకు పోయి తాను సంపాదించిన వానితో సంతుష్టిగా హాయిగా తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకనాడు వేదశర్మ పక్క గ్రామాలకు పోయి తిరిగి తన గ్రామానికి వస్తుండగా కనుచీకటి ప్రారంభమైంది. అయినా వేదశర్మ ఇంటికి పోయినా గాని మరునాటికి తిండి ఉండదు. తోడు కోసం కొంతసేపు ఎదురుచూశాడు. ఎవరూ వస్తున్న జాడ కనిపించలేదు. అందువల్ల దైవంపై భారం వేసి బయలుదేరాడు. అలా వస్తున్న వేదశర్మకు ఒక బ్రహ్మరాక్షసి ఎదురై ఇలా అంది. నరుడా, నరమాంసం కొరకు ఈ అడవి అంతా గాలిస్తూ వస్తున్నాను. నా శ్రమ ఫలించింది అంటూ వికటంగా నవ్వుతూ అతని మీదకు వచ్చింది. వేదశర్మ ఆ రాక్షసిని చూడగానే పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి. భయంతో గడగడా వణిగిపోతూ ఇలా అన్నాడు. రాక్షసరాజా, నీకు చిక్కిన వాణ్ణి నీకు కాకుండా ఎక్కడికి పోతాను? అయినా నా కడసారి కోరికను తీర్చుట నీ ధర్మము అని రక్కసుడు ఆలోచించి, సరే ఏమిటో అది వివరించు అన్నాడు. ముందుగా నాకు వాగ్దానం గావించు అని చెయ్యి చాచాడు బ్రాహ్మణుడు. రాక్షసుడు బ్రాహ్మణుని యగాదిగా చూచి, నీ ప్రాణములు తక్క ఏదైనా నీ కోరిక నెరవేరుస్తాను అని తన చేతిలో చెయ్యి వేశాడు. రాక్షసరాజా, మా ఇల్లు చాలా దగ్గరగానే ఉంది. నాకు లేకలేక కలిగిన 2 ఏళ్ల పుత్రుడు ఉన్నాడు. భార్య సుశీల ఉంది. ఇంకా మా ఇంట ఎవ్వరూ లేరు. ఒకసారి వారిని చూచి వస్తాను. వారికి తగిన నీడ అంటే మా బంధువుల ఇంటికి పొమ్మని చెప్పి వస్తాను. నా భార్య మహాసాత్వి, నా మాట మన్నిస్తుంది. నేను తెల్లవారకుండగానే వచ్చి నీకు ఆహారమవుతాను అని విన్నవించుకున్నాడు. బ్రహ్మరాక్షసుడు, ఇంటికి వెళ్ళి నీవు తిరిగి వస్తావా? అయినా నేను వాగ్దానం చేశాను. బలవంతంగా నా చేత చేయించావు కాబట్టి వెళ్ళిరా. తెల్లవారకుండగా రా, ఇక్కడనే ఉంటాను అని పంపించాడు. వేదశర్మ బ్రహ్మానందంతో ఇంటికి వచ్చాడు. భార్యకు జరిగినది అంతా చెప్పాడు. సాధ్వి, ప్రాణము పోయే సమయం వచ్చినా అసత్యమాడవద్దని అందరికీ చెప్పేవాడిని. భగవంతుడు నాకే ఈ పరీక్ష పెట్టాడు. నాకు వెళ్ళడానికి అనుమతి సంతోషంతో ఇయ్యి. నీవు బాబు మీ అమ్మగారింటికి వెళ్ళండి. సదా మిమ్ము భగవంతుడే కాపాడుతాడు అని బోధించి వేదశర్మ తిరిగి చెట్టు వద్దకు వచ్చాడు. బ్రహ్మరాక్షసుడు బ్రాహ్మణుని రాకతో మిక్కిలి ఆనందం చెందాడు. ఓ బ్రాహ్మణోత్తమా, నీ సత్యవచనానికి నీ శీలానికి ఎంతో మురిపం కలిగింది. నీ వంటి సద్బ్రాహ్మణులు ఇంకా ఈ లోకంలో ఉన్నారంటే త్రిమూర్తులు కూడా హర్షిస్తారు. నీ వంటి పూజ్యుని చంపి నేను నరకానికి పోలేను. నీవు హాయిగా పోయి నీ భార్యపుత్రులతో సుఖంగా జీవించు అని పలుకుచు అపారమైన బంగారాన్ని బహూకరించి పంపివేశాడు. మహారాజా, విన్నావు కదా కథ. ఇందులో బ్రహ్మరాక్షసుడు గొప్పవాడా, బ్రాహ్మణుడు గొప్పవాడా అని ప్రశ్నించాడు. విక్రమార్కుడు ఆలోచించి, బేతాళ, బ్రాహ్మణుడు స్వార్థాన్ని ఆశించినవాడు. బ్రహ్మరాక్షసుడు నరమాంసభక్షకుడు అయినా మంచి ఆకలి సమయానికి దొరికిన ఆహారాన్ని కూడా స్వార్థం కోసము కాక మాటను నిలుపుకొన్నాడు. బ్రాహ్మణుని విడిచివేశాడు. పైగా తరతరాలకు వానికి భోజన వసతి ఏర్పాటు చేశాడు బంగారం ఇచ్చి. కావున నా దృష్టిలో బ్రహ్మరాక్షసుడే గొప్ప అన్నాడు. ఈ విధంగా మౌనభంగం కావడంతో బేతాళుడు ఎగిరిపోయాడు. విక్రమార్కుడు తిరిగి వృక్షముదికు ప్రయాణం సాగించాడు. కథ సమాప్తం. మీకు గనక ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.